ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ట్విట్టర్ లో ప్రభావశీలి ప్రముఖుల్లో మోదీకి ద్వితీయ స్థానం, వెల్లడించిన బ్రాడ్ వాచ్ సంస్థ. ఇది ఆరంభం మాత్రమే, సీఎం కేసీఆర్ కు ఈటల హెచ్చరిక. టీ20 కెప్టెన్ గా నిష్క్రమణ తర్వాత తొలిసారి కోహ్లీ స్పందన, లక్ష్యాన్ని అందుకోలేకపోయినందుకు నిరుత్సాహపడొద్దంటూ పిలుపు. వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. కుప్పం కార్పొరేషన్ ఎన్నికలలో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపిన టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి, నానిలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. హోటల్లో భోజనం చేస్తున్న వారిని అరెస్టు చేసి తీసుకువెళ్లడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కోణి చేస్తుందన్నారు. టీడీపీ నేతలను భయపెట్టి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునేందుకు జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. జగన్ ఆటలను సాగనివ్వబోమని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలను నిర్వహిస్తున్న తీరుపై డీజీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పోలీసులు అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు పోటీ చేయకుండా కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీతో కొందరు కుమ్మక్కయ్యారని, నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారని మండిపడ్డారు. తప్పుడు ఫిర్యాదులతో పోలీసులు కూడా తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం చాలా దుర్మార్గమని బీజేవైఎం జిల్లా కార్యదర్శి హరికృష్ణ మండిపడ్డారు. ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరటాన్ని నిరసిస్తూ బుధవారం శంకర్విల సెంటర్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెబుతూనే ఉన్న ఎయిడెడ్ పాఠశాలను మూసివేస్తుందని హరికృష్ణ ఘాటైన విమర్శలు చేశారు. పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో వీరి వారి అధికారికంగా ఆ పాఠశాలలోకి వెళ్ళి విద్యార్థుల మీద దాడి చేయటం ఏదైతే ఉందో, అదేవిధంగా మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన ఈ పోలీసు వ్యవస్థని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆ విద్యార్థులపై జరిగిన దాడి ఏదైతే ఉందో వారికి వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. ఈ ఎయిడెడ్ పాఠశాలలో జీవో నెంబర్ 35 ఏదైతే ఉందో దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమింపజేసుకోవాలని, అదేవిధంగా శాంతియుతంగా నిన్న మా యువమోర్చా నాయకులు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఒక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన నిరసన ఏదైతే ఉందో దాన్ని కూడా అట్లుపడుస్తూ ఒక రాజకీయ నాయకులని చూడకుండా, విద్యార్థులను చూడకుండా, విద్యార్థి సంఘాలని పట్టించుకోకుండా వాళ్ళను రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్తూ విద్యార్థులనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మహిళల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసులు ఆ విధంగా వ్యవహరించడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా యువమోర్చా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడిని అంతు చూస్తానంటూ హెచ్చరించారు. తమపై కేసులు పెడుతున్నారని టీడీపీ కార్యకర్తలు లోకేష్ కు చెప్పగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి అనంతపురం చేరుకున్న ఆయన గాయపడిన ఎస్ఎస్బిఎన్ కాలేజీ విద్యార్థులను పరామర్శించారు. అంతకుముందు అనంతపురం వెళుతున్న నారా లోకేష్ కు మార్గం మధ్యలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తమపై కేసులు పెడుతున్నారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, నా మీద కూడా 11 కేసులు పెట్టారు, ఏం చేయగలరు, ఇంకో కేసు పెడితే 12 కేసులు అవుతాయి, అంతే, రేపు అధికారంలోకి రాగానే ఒక్కొక్కడి అంతు నేను చూస్తానని హెచ్చరించారు. ఈ వీడియోను టీడీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అపరిష్కృతంగా ఉన్న నగరపాలక సంస్థలోని కార్మికుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం వద్ద కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, హెల్త్ అలవెన్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోటా మాలియాద్రి కూడా పాల్గొన్నారు. ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలనే ప్రయత్నం ఆలోచనను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం భారీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇటీవల అనంతపురంలోని ఎయిడెడ్ స్కూల్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం పోలీసులు అనుసరించిన వ్యవహార శైలిపై ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఆరవ బడ్డు కొత్త
కొత్తపేట మెడికల్ కాంప్లెక్స్ నుండి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి పోతురాజు సమత పాల్గొన్నారు. ప్రచారంలో పోతూరి వెంకట్, గుంటూరు వెంకటేష్, కార్పొరేట్లు ప్రభాకర్, సిటీ బస్ బాబు, కొనకళ్ళ సత్యం తదితరులు పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం ఆర్ఆర్ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద రాత్రి సమయంలో హుండి దొంగతనం చేసి తీసుకుపోతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నైట్ విజిట్ లో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ ను చెక్ చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేసే వర్కర్స్ తో మాట్లాడి అక్కడ పరిస్థితులను తెలుసుకుని ఏదైనా సమాచారం తెలిసిన ఎడల ఇమ్మటే పోలీసులకు తెలియచేయాలని సూచించారు. తదనంతరం రైల్వే స్టేషన్ బయట ఉండే ఆటో స్టాండ్ లో వారి యొక్క పాస్లను చెక్ చేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమాలలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకు ట్విట్టర్ లో 72.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చే సందేశాలను, చేసే సూచనలను చాలా మంది పాటిస్తారు. దీంతో ఈ ఏడాది ట్విట్టర్ లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలి ప్రముఖుల్లో ప్రధాని మోదీ 2వ స్థానంలో నిలిచారు. ఆన్లైన్ నిఘా సంస్థ బ్రాండ్ వాచ్ వార్షిక పరిశోధన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొనింది. ట్విట్టర్ లో అత్యంత ప్రభావశీల 50 మంది వ్యక్తుల పేర్లను ప్రచురించింది. ఈ జాబితాలో అమెరికా గాయని టైలర్ స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలిచారు. భారత్ క్రికెటర్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 35వ స్థానంలో ఉన్నారు. వరి కొనుగోలు విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12న రైతులకు సంఘీభావంగా ఆందోళనకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు కేటీఆర్ కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో ఆందోళనలు చేయాలని చెప్పారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ధర్నాల కోసం కలెక్టర్ల అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఏ ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించాలన్న విషయంపై ఆయా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు స్థానిక రైతులను కలుపుకొని ధర్నాలు చేయాలని ఆయన సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హుజాబాద్ ఫలితం అంతం కాదని, ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. ఉద్యమకారులు సీఎం కేసీఆర్ ను వదిలి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గంటల కొద్దీ ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న మాటలు విని జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద నోరుతో చెబితే అబద్ధాలు నిజమైపోవని మండిపడ్డారు. కేసీఆర్ సీఎం అయ్యాక అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కూని అయిందని విమర్శించారు. ధర్నా చౌక్ అవసరమేంటో కేసీఆర్ కు తెలిసొచ్చిందని, అది అవసరం లేదన్న వాళ్లే అక్కడ ఆందోళన చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. 8 ఏళ్లుగా ధాన్యం కొంటున్నది ఎవరు, సీఎం చెప్పాలని ప్రశ్నించారు. మిల్లింగ్ టెక్నాలజీని పెంచుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలపై సీఎం కు నిజంగా ప్రేమ ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వంలో సీఎం కేసీఆర్ నిరంకుశ అవినీతి పాలనపై పోరాటం చేస్తారని ఈటెల ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎదిగేది బీజేపీ ఎజెండానే అన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి జోష్ మీద ఉన్నాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఆ తర్వాత కూడా చేతిలో 4 సినిమాలను పెట్టుకున్నాడు ప్రభాస్. సలర్, ఆదిపురుష్ ప్రాజెక్టుకే, స్పిరిట్ వంటి సినిమాలను ఒప్పుకున్నాడు. అన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ కావటం మరో విశేషం. అయితే అర్జున్ రెడ్డి ఫ్రేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేయనున్న స్పిరిట్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభాస్ కు జోడీగా ఓ పారెంట్ ముద్దుగమ్మను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. కొరియా టీవీ డ్రామాలలో ఫేమస్ సంపాదించుకున్న కొరియన్ బ్యూటీ సాంఘాయ్ కోన్యూ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. T20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తన శకాన్ని ముగించేశాడు. దీనిపై తాజాగా విరాట్ కోహ్లీ స్పందించాడు. జట్టు సభ్యులకు, మాజీ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వాటికి కొన్ని ఫోటోలను జత చేశాడు. మైదానంలో ఒక్కడే ఉన్న ఫోటోను పెట్టి తన మనసులోని భావాలను పంచుకున్నాడు. మన లక్ష్యాన్ని చేరుకునేందుకు మనమందరం ఒక్కటిగా ఉన్నాం. దురదృష్టం కొద్దీ మనం ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయాం. అందుకు ఏ ఒక్కరూ నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. కెప్టెన్ గా నాకు మీరు అందించిన సహకారం అమోఘం. దానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. మళ్ళీ
అందరినీ పుంజుకునేందుకు ఒక్కడిగా కలిసి పనిచేద్దాం, లక్ష్యం వైపు అడుగులు వేద్దాం. జై హింద్ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. తాజాగా బుధవారం నవంబర్ 10న దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాష్ట్ర నిధిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,150గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,400గా ఉంది. హైదరాబాద్ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,000గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,100రూపాయలుగా కొనసాగుతుంది. ఎలక్ట్రికల్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. గత ఏడాది 2020 నవంబర్ 9న ఈ కంపెనీ ఒక్క షేర్ విలువ 59.55 దగ్గర ట్రేడ్ అయింది. సరిగ్గా ఏడాది తిరిగేసరికి 2021లో ఈ కంపెనీ షేర్ ఏకంగా 649.90 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 991% షేర్ విలువ పెరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్విట్టర్లో ప్రభావశీలి ప్రముఖుల్లో మోదీకి ద్వితీయ స్థానం, వెల్లడించిన బ్రాడ్ వాచ్ సంస్థ. ఇది ఆరంభం మాత్రమే, సీఎం కేసీఆర్ కు ఈటల హెచ్చరిక. టీ20 కెప్టెన్ గా నిష్క్రమణ తర్వాత తొలిసారి కోహ్లీ స్పందన, లక్ష్యాన్ని అందుకోలేకపోయినందుకు నిరుత్సాహపడొద్దంటూ పిలుపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.